రైట్. మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు రైట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి మనకు ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన సిలబస్లో మనకు ప్రధానంగా జనరల్ స్టడీస్లో సంబంధించి మనకు భౌగోళిక అంశాలు అంటే జియోగ్రఫికలీ రిలేటెడ్ కాంటెంట్ మనం ప్రధానంగా చూద్దాం. అయితే కొత్తగా ఏదైతే రూపొందించారో సిలబస్ని, ఆ సిలబస్ని బేస్ చేసుకొని ఆధారంగా చేసుకొని మనకు ప్రధానంగా మనకు ఈ సిలబస్ అనేది మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనరల్ స్టడీస్ సంబంధించి సిలబస్ని రిలీజ్ చేసింది. ఆ సిలబస్లో మనకు ప్రధానంగా 4 టాపిక్స్ ఉన్నాయి, 4 అంశాలు ఉన్నాయి. మా 4 అంశాల్లో మనం మొదటి అంశమైనటువంటి సాధారణ భౌగోళిక శాస్త్రము అంటే జనరల్ జియోగ్రఫీ అనే పేరుతో మనకి ఒక చాప్టర్ని 4 చాప్టర్లో మనకు మొదటి చాప్టర్గా సాధారణ భౌగోళిక శాస్త్రాన్ని మనకు ఇందులో ఉంచారు. సాధారణ భౌగోళిక శాస్త్రంలో మనకు పూర్తి స్థాయిలో ప్రపంచ భౌగోళిక శాస్త్రాన్ని దీంట్లో ఉంచడం జరిగింది. ఇది పూర్తిగా మనకు ప్రపంచ భౌగోళిక శాస్త్రము అనే పేరుతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వరల్డ్ జియోగ్రఫీ ఇది పూర్తిగా ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు భారతదేశ జియోగ్రఫీ కానీ కాకుండా ఓన్లీ మొత్తం ప్రపంచ భౌగోళిక శాస్త్రాన్ని దీంట్లో ఇవ్వడం జరిగింది. రైట్. ఇందులో అతి ప్రధానమైనది సౌర వ్యవస్థలో భూమి యొక్క స్థానం ఏంటి. ఇన్ సోలార్ సిస్టమ్ ది ఎర్త్ అబౌట్ దట్ ఎర్త్ సౌర వ్యవస్థలో భూమి. సౌర వ్యవస్థ అంటే మనకు ప్రధానంగా ఎక్కువగా మనకు ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఈ భౌగోళిక శాస్త్రానికి సంబంధించి 30 మార్కులకు ఈ భౌగోళిక శాస్త్రం నుంచి 30 మార్కులు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి కంటెంట్ ఇది. 30 మార్కులు ఈ భౌగోళిక శాస్త్రానికి కేటాయించారు. అయితే ఈ 30 మార్కులకు సంబంధించిన వాటిలో మొదటి కంటెంట్ సాధారణ భౌగోళిక శాస్త్రము అంటే ఈ సాధారణ భౌగోళిక శాస్త్రంలో సౌర వ్యవస్థలో భూమి. మనకు సౌర వ్యవస్థ అనే విషయాన్ని తీసుకుంటే మనకు ఎక్కువగా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉన్నటువంటి బేసిక్ వరల్డ్ జియోగ్రఫీ. ఈ సౌర వ్యవస్థ అంటే సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి సూర్యుని చుట్టూ 8 గ్రహాలు, ఉపగ్రహాలు మరియు లఘు గ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు వంటి ఖగోళ వస్తువులు అంటారు. ఈ అన్ని రకాల ఖగోళ వస్తువులు సూర్యుని కేంద్ర స్థానంలో ఉంచి మనకు ఈ అన్ని రకాల ఖగోళ వస్తువులు సూర్యుని నుంచి భ్రమణం చేసేటువంటి ఖగోళ వస్తువుల యొక్క వ్యవస్థనే సౌర వ్యవస్థ అనే పేరుతో పిలుస్తారు. సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి సూర్యుని చుట్టూ 8 గ్రహాలు ఇలా తిరుగుతూ ఈ గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు మరియు సూర్యుని చుట్టూ లఘు గ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు వంటి ఖగోళ వస్తువులు మొత్తం ఇలా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగే వాటిలో భూమి అనేది సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు మొత్తం 8 గ్రహాలు ఉంటే ఈ 8 గ్రహాలలో మనకు సూర్యునికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహము బుధుడు, 2వ సూర్యునికి దగ్గరగా ఉన్నది శుక్రుడు, 3వది భూమి.
ఈ మూడు గ్రహాలు అంటే సూర్యునికి దగ్గరగా ఉన్న మూడు గ్రహాలు, నాలుగోది అంగారకుడు. మొత్తం 8 గ్రహాలలో మిగిలిన జూపిటర్ అంటే బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఈ 4 గ్రహాలు. సూర్యునికి దగ్గరగా ఉన్న 4 గ్రహాల్లోనే సూర్యునికి 3 స్థానంలో ఉన్న గ్రహము భూమి. అంటే మనమందరం కూడా భూమిపైనే నివసిస్తూ ఉన్నాము. భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంటంటే సూర్యుడు. సూర్యునికి భూమికి బయట వైపున్న గ్రహాలని బాహ్య గ్రహాలని, సూర్యునికి అతి దగ్గరగా ఉన్నటువంటి 4 గ్రహాలను అంతర్గ్రహాలుగా పిలుస్తూ ఉంటారు. అంతర్గ్రహాలు, బాహ్య గ్రహాలు అనే 2 రకాల గ్రూపులు ఇక్కడ మనకు ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. అందులో అంతర్గ్రహాలకు సంబంధించినటువంటి గ్రహమే భూమి. మనకు ప్రధానంగా భూమి మనకు ప్రధానంగా సూర్యుని నుంచి 3 స్థానంలో ఉంటుంది. సౌర వ్యవస్థలో భూమి యొక్క విశిష్టత ఏంటి అనేది మనం ఇక్కడ ప్రధానంగా సౌర వ్యవస్థలో భూమి యొక్క విశిష్టత ఏంటి అని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి భూమి సూర్యుల మధ్య దూరాలు, మరి సూర్యుని కంటే భూమి కంటే సూర్యుడు 8 రెట్లు పెద్దగా ఉంటాడు అనే విషయాన్ని తీసుకుంటే, మనకు ప్రధానంగా సూర్యుని కంటే మనకు భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు, భూమి కంటే సూర్యుడు భూమి కన్నా 13 లక్షల రెట్లు పెద్దగా ఉంటాడు. భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దగా ఉంటాడు. ఇది సూర్యుడు అనుకుంటే చూడండి, ఇక్కడ 13 లక్షల రెట్లు ఇవన్నీ భూమి, ఇది సూర్యుడు, సూర్యుడు ఇది భూమి. భూమి అనేది 13 లక్షల భూములు సూర్యుని లోపల పూర్తిగా ఇమిడిపోతాయి. ఇలాంటి అంశాల మీద మనకు ఏపీపీఎస్సిలో ఎక్కువగా ఇప్పుడు క్వశ్చన్స్ రావడం జరిగింది. మరి ఈ సూర్యుడు ఇంత ఉంటే సూర్యునికి మనకు భూమి నక్షత్రం అయితే, మనకు చూడండి ఇక్కడ సూర్యుడు 1, 2, 3 ఇది భూమి. భూమికి ఉపగ్రహాలు కూడా ఉంది. మనకు సౌర వ్యవస్థలో ఉపగ్రహాలు కూడా మనకు ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. ఆ ఉపగ్రహాలలో మనకు ప్రధానంగా మొదటి బుధుడు, శుక్రుడికి ఉపగ్రహాలు లేవు, కానీ భూమికి ఒక ఉపగ్రహం ఉంది, అదే చంద్రుడు. చంద్రుడు అనేది భూమికి సహజ ఉపగ్రహము. మనకు సూర్యుని ఉపరితలంపై సరాసరి ఎంత ఉష్ణోగ్రత ఉంటుందంటే 6000 ఉష్ణోగ్రత ఉంటుంది. మనకు భూమి గురించి తీసుకున్నప్పుడు సూర్యుడు, చంద్రుల గురించి కూడా మనకు ప్రధానంగా క్వశ్చన్లు ఎక్కువగా అవకాశం ఉంటుంది. చంద్రుడు భూమికి సహజ ఉపగ్రహం అయితే, చంద్రునిపై మొట్టమొదటిసారిగా 1969 జూలై 21 మొట్టమొదటిసారిగా చంద్రుని పైన కాలు మోపిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే, ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది. భూమి మరియు శుక్రుడు రెండు కూడా సౌర కుటుంబంలో దగ్గరగా ఉంటాడు. సౌర కుటుంబంలో అతి దగ్గరగా ఉండే 2 గ్రహాలు ఏంటన్నప్పుడు శుక్రుడు, భూమి. మిగతా 6 గ్రహాలు ఒకదానికొకటి మధ్య దూరాలు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి మనకు భూమి శుక్రుల గ్రహాలను కవల గ్రహాలు అంటారు. కవల గ్రహాలు అంటారు, ట్విన్స్ ప్లానెట్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ట్విన్స్ ప్లానెట్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే, ఇలాంటి అంశాలు అనేవి మనకు ప్రధానంగా సౌర వ్యవస్థ, భూమి అనే అంశాల్లో మనకు ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. ఓకే రైట్, ఇది మనకు ఈ సౌర వ్యవస్థకు సంబంధించినటువంటి, సౌర వ్యవస్థ భూమికి సంబంధించిన ఈ కాంటెంట్ మీద ఎక్కువగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే రైట్, నెక్స్ట్ భూమి చలనాలు, ఎర్త్ మూమెంట్స్ అంటారు. ఎర్త్ మూమెంట్స్ సోలార్
సిస్టమ్ అబౌట్ ఎర్త్ అనే పేరుతో పిలుస్తారు. రైట్, ఎర్త్ మూమెంట్స్, భూచలనాలు. భూమికి ప్రధానంగా రెండు చలనాలు ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. ఒకటి భూభ్రమణము, రెండోది భూపరిభ్రమణము. ఓకే, రొటేషన్ అనే పేరుతో ఇంగ్లీష్లో పిలుస్తారు, రెవల్యూషన్ అనే పేరుతో ఇంగ్లీష్లో పిలుస్తారు. రెవల్యూషన్. ఓకే, భూమికి రెండు చలనాలు ఉన్నాయి, భూచలనాలు, భూభ్రమణము, భూభ్రమణం. భూమి తన చుట్టూ తాను పశ్చిమ నుంచి తూర్పుకు తిరుగుతూ ఉంటుంది. భూఅక్షం పైన భూమి, భూ అక్షం అంటారు దీన్ని, భూ అక్షం పైన భూమి పశ్చిమ నుంచి తూర్పుకు అపసవ్య దిశలో తన చుట్టూ తాను పశ్చిమ నుండి తూర్పుకు అపసవ్య దిశలో ప్రధానంగా తిరుగుతుంది. అలా పూర్తిగా తిరగడానికి పట్టే సమయం 24 గంటలు, అంటే ఒక రోజు పడుతుంది. దీని ఫలితంగా రాత్రి పగళ్ళు ఏర్పడతాయి. ఓకే, రైట్. భూ పరిభ్రమణము అంటే సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి సూర్యుని చుట్టూ 8 గ్రహాలు ఏవైతే ఇక్కడ తిరుగుతాయని చెప్పామో, ఆ 8 గ్రహాలలో మనకు సూర్యుడి నుంచి 3వ గ్రహం అయినటువంటి భూమి అపసవ్య దిశలో సూర్యుని చుట్టూ పరిభ్రమణం చెందుతుంది. అంటే సూర్యుని చుట్టూ అపసవ్య దిశలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా పూర్తిగా ఒక రౌండ్ తిరిగేందుకు పట్టే సమయము 1 సంవత్సరము. ఓకే, 365 రోజులు/1/4 రోజు ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇలా భూ పరిభ్రమణం, భూభ్రమణము, ఈ రెండు చలనాలు అనేవి ఉంటాయి. మరి భూ పరిభ్రమణం వలన ఎలాంటి ప్రభావాలు ఉంటాయంటే, రాత్రి పగళ్ళ వ్యత్యాసాలు, ఇది రాత్రి పగళ్ళు ఏర్పడతాయి, రాత్రి పగళ్ళు ఏర్పడతాయి. కానీ భూ పరిభ్రమణం వలన రాత్రి పగలులలో వ్యత్యాసాలు. ఎండాకాలంలో మనకు పగటి సమయం ఎక్కువగా ఉంటుంది, చలికాలంలో పగటి సమయం తక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యత్యాసాలు, రాత్రి పగళ్ళ పగలులో వ్యత్యాసాలు మనకు అధికంగా ఉంటాయి. అదేవిధంగా మనకు భూమి యొక్క అక్షము 23.5 డిగ్రీలు సూర్యుని వైపుకు వంగి ఉండడం వలన దీని ప్రభావితం ఫలితంగా మనకు భూమి పైన ఋతువులు ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, చూడండి, ఇక్కడ భూచలనంలో మనకు సమయం యొక్క భావన, అంటే రాత్రి పగళ్ళు ఏర్పడతాయి, రాత్రి పగల్లో వ్యత్యాసాలు ఏర్పడమే సమయ భావన అంటారు, డే అండ్ నైట్స్, టైం డిఫరెన్సెస్. అదేవిధంగా సూర్యుడు భూమి మధ్య 23.5, అంటే భూమి సూర్యుని వైపు తన అక్షము 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. అలా వంగి ఉన్నప్పుడు మనకు భూ ఉపరితలంపై ఉత్తరార్ధగోళంలో ఎండాకాలం ఉంటే దక్షిణార్ధగోళంలో చలికాలం ఉంటుంది, దక్షిణార్ధగోళంలో ఎండాకాలం ఉంటే ఉత్తరార్ధగోళంలో చలికాలం ఉంటుంది. ఇలా మనకు ఈ రెండు రకాలైనటువంటి కాలాలు, ఇలా కాలాలు ఉండడాన్ని ఋతువులు అంటారు. అంటే మనకు భారతదేశంలోకి ఋతుపవనాలు మనకు జనరల్గా 1వ తారీఖున ప్రవేశిస్తాయి. ఇలా ప్రవేశించినటువంటి నీటి తేమతో కూడిన గాలుల్ని ఋతుపవనాలు అంటారు, ఋతువులు అంటారు. అంటే భూచలనాల వలన మనకు రాత్రి పగళ్ళు ఏర్పడతాయి, అదేవిధంగా రాత్రి పగల్లో కాల వ్యత్యాసం ఉంటుంది, అదేవిధంగా మనకు ఋతువులు కూడా ఏర్పడుతూ ఉంటాయి, మాన్సూన్ అంటారు. మనకు నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి, అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాలు కూడా మన భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో వర్షపాతాన్ని ఇస్తాయి. మనకు ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో మనకు తీర ప్రాంతంలో బంగాళాఖాతంలో వర్షపాతాన్ని ఇస్తూ ఉంటాయి. ఇలా
ఋతువులు వాటి యొక్క సమయ పాలన, కాల వ్యత్యాసాలు. ఓకే రైట్, భూమి అంతర్నిర్మాణం చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇవి మాన్సూన్ అంటారు. రైట్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్, భూమి అంతర్నిర్మాణం, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్, భూమి అంతర్నిర్మాణము, భూమి అంతర్నిర్మాణము. మరి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ అంటే మనకు జనరల్గా భూమి అంతర్నిర్మాణంలో ఏమేమి ఉంటాయి, ఎలా నిర్మాణం కలిగి ఉంటుంది అనే అంశాన్ని భూమి అంతర్నిర్మాణము. మనకు జనరల్గా భూమి వ్యాసార్థము ప్రధానంగా 6400 కిలోమీటర్ల వరకు ఉంటున్నట్టుగా మనకు తెలుసు. భూమి ఉపరితలం నుంచి కేంద్రం, భూకేంద్రం వైపుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత, టెంపరేచర్, ప్రెజర్ ఈ రెండు కూడా పెరుగుతూ ఉంటాయి. భూమి అంతర్నిర్మాణం వైపుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత, పీడనం అనే రెండు కూడా పెరుగుతూ ఉంటాయి. ఓకే, ఈ అంతర్నిర్మాణంలో భూకేంద్రం వద్ద 6000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే భూ ఉపరితలంపై సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీలుగా ఉంటుంది. 15 డిగ్రీలుగా ఉంటుంది. రైట్, భూమి అంతర్నిర్మాణము మనకు ప్రధానంగా 3 పొరలుగా కనబడుతుంది. 1వ పొర భూపటలము, భూపటలము. 2వది భూప్రవరము. 3వది తీసుకుంటే భూకేంద్ర మండలము, భూకేంద్ర మండలము. ఎర్త్ క్రస్ట్, ఇది మాంటెల్, ఇది కోర్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. భూమి అంతర్నిర్మాణంలో మనకు భూమి అంతర్నిర్మాణంలో 3 పొరలు ఉన్నాయి. ఈ 3 పొరల అంతర్నిర్మాణం లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత, పీడనాలు పెరుగుతూ ఉంటాయి. ఫలితంగా అంతర్నిర్మాణంలో ప్రధానంగా ఖనిజాలు అనేవి, దాదాపుగా 95% ఖనిజాలు అనేవి భూమి అంతర్భాగంలోనే మనకు లభిస్తాయి. ఈ ఖనిజాలు అనే ఇవి మనకు ప్రధానంగా ఖనిజాల యొక్క నాణ్యత మరియు పరిమాణము ఈ రెండు కూడా గ్రాడ్యువల్గా భూ ఉపరితలం నుంచి భూకేంద్రం వైపుకు వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. ఓకే, మరి ఇవి వీటి యొక్క నాణ్యత పెరిగే కొద్దీ భూమి అంతర్నిర్మాణంలో ఆ పొరలలో ఉన్నటువంటి ఖనిజాలు మరియు వాటికి సంబంధించినటువంటి శిలా వ్యవస్థ యొక్క ఒక నాణ్యతలు మరియు పరిమాణం కూడా పెరగడం అనేది మనకు సహజంగా కనబడుతుంది. అంటే భూమి అంతర్నిర్మాణంలో మనకు ప్రధానంగా సముద్ర ఉపరితల ప్రాంతంని ఇది తీసుకుంటే, ఈ భూభాగాన్ని బయటికి తీసుకుంటే మనకు ఈ భూభాగం ఖండభాగము, సముద్ర భాగము. ఇది సముద్ర భాగం, ఖండభాగము, ఇది భూకేంద్రం. అయితే ఇందులో మనకు ప్రధానంగా అంతర్నిర్మాణంలో మనకు ఇది భూపటలము, భూప్రవరము, ఇది భూకేంద్ర మండలం. అంతర్నిర్మాణంలో 1వ పొరలో సియాల్ అంటే సిలికాన్ అల్యూమినియం, సిమ అంటే సిలికాన్ మెగ్నీషియం, మరియు నిఫే అంటే నికెల్ ఫెర్రస్ అత్యధికంగా ఉంటాయి. అంటే ఖనిజాలు, వాటి శిలలు, వాటి యొక్క నాణ్యత, వాటి యొక్క అంతర్నిర్మాణము వ్యవస్థలో ఉన్న పొరలు, వాటిని కనుక్కోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాడు వంటి సిద్ధాంతాలన్నీ కూడా భూ అంతర్నిర్మాణంలో ఉంటాయి. ఓకే రైట్, ఇక నెక్స్ట్ అంశం తీసుకుంటే ప్రధాన భూభాగాలు, వాటి యొక్క లక్షణాలు. ప్రధాన భూభాగాలు ప్రైమరీ ల్యాండ్ ఫామ్స్ అంటారు. ప్రైమరీ ల్యాండ్ ఫామ్స్ అండ్ ఆల్సో క్వాంటిటీ క్వాలిటీ అనే పేరుతో ఈ చాప్టర్ని పిలుస్తారు. ప్రధాన భూభాగాలు అనేవి మనకు భూ ఉపరితలంపై
మనకు ప్రధానంగా ఇది సముద్ర భాగం, ఇది ఖండ భాగం. సముద్ర ఉపరితలం నుంచి ఖండ ఉపరితలంపై, మనకు ప్రధానంగా నాలుగు ప్రధాన భూభాగాలు కనబడతాయి. భూభాగాలు అంటే భూస్వరూపాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రధాన భూభాగాల్లో సముద్ర మొట్టం నుంచి ఖండ ఉపరితలంపై పర్వతాలు, కొండలు, పీఠభూములు, అదేవిధంగా మైదానాలు. ఇచ్చండి ఇక్కడ 2, 3, 4. ఒకటోది పర్వతములు, రెండోది కొండలు, మూడోది పీఠభూములు, నాలుగోది మైదానములు. ఇలా మనకు ప్రధాన భూభాగాలుగా ఈ నాలుగింటిని పిలుస్తూ ఉంటారు. ఇందులో మనకు 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉంటే పర్వతాలని, అంతకన్నా తక్కువ ఉంటే కొండలని, 300 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తుంటే వాటిని పీఠభూములని, 300 మీటర్ల కంటే తక్కువ ఎత్తుంటే సముద్ర మట్టం నుంచి వాటిని మైదానాలు అంటారు. ఈ పర్వతాలు, కొండలనేవి సముద్ర మట్టం నుంచి ఎత్తు ఎక్కువగా ఉంటాయి. మానవ నివాసానికి అత్యంత అనుకూలమైన మైదానాలు, మానవ జీవన విధానము, జీవనోపాధి అన్నీ కూడా మనకు ప్రధానంగా మైదాన ప్రాంతం మీదనే ఎక్కువగా ఉంటుంది. ఇక పీఠభూమి ప్రాంతం అనేది మనకు ప్రధానంగా ఇక్కడ వివిధ రకాల ఖనిజాలు, అదేవిధంగా వివిధ రకాల ఎర్ర నేలలు, నల్ల నేలలకు ఇది ప్రసిద్ధి చెందింది. ఈ మైదాన ప్రాంతం అనేది మనకు ప్రధానంగా ఒండ్రు నేలలకు, లాటరైట్ నేలలకు, ఇతరత్ర మనకు ఈ ఎర్ర నేలలు కూడా ఇక్కడ విస్తరించబడి ఉంటాయి. ఇక కొండ ప్రాంతంలో, కొండ వాలు ప్రాంతంలో ప్రజాజీవనం అంత అనుకూలంగా కలిగినప్పటికీ ఇక్కడ ప్రధానంగా కొండ వాలు ప్రాంతము, పర్వత వాలు ప్రాంతంలో మనకు ప్రధానంగా కాఫీ, టీ, కోకోనట్, రబ్బర్ వంటి పంటలు పండించడమే కాకుండా ఈ పర్వత వాలు ప్రాంతంలో మనకు ఇతరత్ర కార్యకలాపాలు, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుకూలంగా ఉంటాయి. ఇక చూడండి ఇక్కడ నెక్స్ట్ కంటెంట్ తీసుకుంటే వాతావరణ నిర్మాణము కూర్పు. చూడండి ఇక్కడ వాతావరణ నిర్మాణం అంటే ఇది భూమి. భూమి ఉపరితలంపై కొన్ని వేల కిలోమీటర్లు అంటే దాదాపుగా 1600 కిలోమీటర్ల వరకు కూడా మనకు ప్రధానంగా భూమి చుట్టూ ఆవరించబడ్డటువంటి ఒక పొర ఉంటుంది. ఈ పొరలో మనకు ప్రధానంగా వాతావరణంలో ఇది మనకు ఇది అట్మాస్ఫియర్ అనే పేరుతో పిలుస్తుంటారు ఇంగ్లీష్లో. ఇందులో మనకు 5 పొరలు ఉంటాయి. 5 పొరలో ట్రోఫో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మేసో ఆవరణం, ఐనో ఆవరణం, ఎక్సో ఆవరణం అని ఈ 5 పొరలు ఉంటాయి. ఈ 5 పొరలు కూడా భూమి చుట్టూ 1600 కిలోమీటర్ల మందంలో భూమి చుట్టూ ఆవరించబడ్డటువంటి గాలి యొక్క మందనే వాతావరణం అంటారు. ఈ గాలిలో మనకు ప్రధానంగా ఏమేమి ఉంటాయనే విషయం తీసుకుంటే నైట్రోజన్ వాయువు 78%, ఆక్సిజన్ వాయువు 21%, మిగతా కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్ ఇలాంటి ఎక్సెట్రా వాయువులన్నీ యొక్క సమూహమే వాతావరణం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇలా వాయువుల యొక్క సమూహమే వాతావరణం అనే పేరుతో పిలుస్తారు. ఈ వాతావరణం యొక్క నిర్మాణము, వాతావరణ నిర్మాణం అంటే ఇదంతా 1600 కిలోమీటర్ల మందంలో వివిధ వాయువులతో కూడినటువంటి మనకు ఈ నిర్మాణమే వాతావరణం. ఈ నిర్మాణంలో ఈ కూర్పు అంటారు. కూర్పు అంటే ఇవి వేటి చేత ఏర్పడింది. ఈ నిర్మాణము ఇంత మందంలో భూమి చుట్టూ ఏర్పడ్డటువంటి ఈ నిర్మాణంలో మనకు ప్రధానంగా ఈ కూర్పు అనే ఏ వాయువులు ఉంటాయంటే నైట్రోజన్ 78% ఉంటే, 21% ఆక్సిజన్,
కార్బన్ డైఆక్సైడ్ 0.03%, ఆర్గన్ 0.3%, ఇలా ఎక్సెట్రా వాయువుల యొక్క కూర్పు అనేది ఉంటుంది. ఈ వాయువులయే మనకు ప్రధానంగా వాతావరణంలో మార్పుల కారణం, మేఘాలు ఏర్పడడానికి కారణం, ఉరుములు మెరుపులు రావడానికి కారణం, వర్షం కురవడానికి కారణం, ఉష్ణోగ్రతలు పెరగడానికి కూడా ఈ వాయువుల యొక్క కారణమే మనకు ప్రధానంగా తెలుస్తుంది. రైట్, ద్రవ్యరాశి. వాయువులు అనేవి మనకు ప్రధానంగా వాయువుల యొక్క పరిమాణం, ఇప్పుడు చెప్పాను చూడండి, భూపరితలంపై ఏవైతే వాయువులు ఉన్నాయో ఈ వాయువులకు తో పాటు నీటి ఆవిరి కూడా కలిసి ఉంటుంది. నీటి ఆవిరి వాయువులలో నీటి ఆవిరి కూడా కలిసి ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాయువులతో పాటు నీటి ఆవిరి కలిసి ఉంటే దాన్ని అధిక పీడనము అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైతే నీటి ఆవిరి తగ్గిపోతుందో దాన్ని అల్పపీడనం అంటారు. ఈ వాయువుల యొక్క నిర్మాణము, వాయువులు కూడా వాతావరణంలో గనక ఎక్కువ శాతంలో ఏర్పడి ఉంటే అవి వాటి యొక్క ద్రవ్యరాశి అనేది పరిమాణం పెరుగుతుంది, అంటే ప్రెజర్ పెరుగుతుంది, పీడనం పెరుగుతుంది, అంటే ద్రవ్యరాశి పెరుగుతుంది. ముఖ భాగాలు అంటే వాతావరణంలో ఉన్నటువంటి ఈ పొరల అంశాలకు సంబంధించి క్షుణ్ణంగా తెలుసుకోవడం. రైట్, వాతావరణ ఆటంకాలు మార్పులు. మనకు ప్రధానంగా వాతావరణంలో ఆటంకాలు ఏర్పడడానికి గల కారణాలు తీసుకుంటే, ఇక్కడ మనకు ఈ భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత వ్యత్యాసాలు అనేవి హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు మనకు వాతావరణం, భూమి 75% వాతావరణం భూమికి దగ్గరలోనే ఉంటుంది. భూమికి దగ్గరలో ఉన్నటువంటి ఈ వాతావరణంలోనే మనకు అత్యధిక శాతము, భూమికి దగ్గరలో ఉన్న ఈ వాతావరణంలోనే అత్యధిక శాతం వాయువులు, పీడనము, ద్రవ్యరాశులు అన్నీ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనకు వాతావరణం, ఇలా వాయువులు ఎక్కువ ఉన్నప్పుడు, అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు సముద్రం నుంచి నీటి ఆవిరి ఆవిరి రూపంలో వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. అలా వాతావరణంలోకి ప్రవేశించిన నీరు మనకు వాతావరణంలో వర్షం రూపంలో రావడం జరుగుతుంది. అలా వచ్చే క్రమంలో మనకు వాతావరణంలో ఉన్నటువంటి మనకు పొల్యూషన్, అంటే వివిధ రకాలైనటువంటి ఘన పదార్థాలు, వాయు పదార్థాలు, నీరు, భూభాగం కొన్ని రకాల పొల్యూషన్ చేత నిండబడి ఉంటాయి. ఆ పొల్యూషన్లు అనేవి మనకు వాతావరణాన్ని ఎన్నో రకాలుగా ఆటంకాలు, అంటే మనకు ప్రశాంతమైన వాతావరణం లేకుండా ఎన్నో రకాలైనటువంటి మార్పులను క్రియేట్ చేస్తుంది. రైట్, ఇక చూడండి ఇక్కడ మహాసముద్రాలు. ఇక మీకు తెలిసిందే మహాసముద్రాలు, ఓకే, ఓషన్స్. మనకు ప్రధానంగా మహాసముద్రాలు అనేవి మనకు చూసుకుంటే చూడండి ఇక్కడ ఇటు మహాసముద్రాలు, సముద్ర ఖండ వనరులు అని ఇక్కడ రెండు ఇచ్చాడు చూడండి. ఇవి ఖండాలు, దీన్ని ఏమంటారంటే ఏషియా, రెండోది ఏమంటారంటే ఆఫ్రికా, మూడోది నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా. చూడండి ఇక్కడ మొత్తం 7 ఖండాలు, ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా. ఈ 7 ఖండాలు 5 మహాసముద్రాల మధ్య ఈ 7 ఖండాలు ఉన్నట్టుగా భూ ఉపరితలం కనబడుతుంది. అయితే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది పసిఫిక్ మహాసముద్రం. ఇక్కడ కూడా మనకు పసిఫిక్ మహాసముద్రం కనబడుతుంది. చూడండి ఇక్కడ దిస్ ఇస్ ఏ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్, దిస్ ఇస్ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్. ఈ రెండు మనకు పశ్చిమం తూర్పున రెండు కూడా భూమి గోళాకారంలో ఉంటుంది కాబట్టి ఈ పశ్చిమ తూర్పు పసిఫిక్ మహాసముద్రాలు ఖండానికి వెనక సైడ్లో మనకు కలిసి
త్రిభుజాకారంలో ఏర్పడి ఉంటాయి. ఇక చూడండి ఇక్కడ అట్లాంటిక్ ఓషన్, ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ ఉంది, దీని ఆకారం ఎస్ ఆకారం, పసిఫిక్ మహాసముద్రం ఆకారము డెల్టా ఆకారం, రైట్. ఎస్ ఆకారంలో ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంతో మనకు ప్రధానంగా ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్ ఈ నాలుగు ఖండాలు ఈ తీరాన్ని కలిగి ఉన్నాయి. ఇది అట్లాంటిక్ మహాసముద్రంతో. పసిఫిక్ మహాసముద్రంతో ఆసియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా ఈ నాలుగు ఖండాలు తీరాన్ని కలిగి ఉన్నాయి, రైట్. అట్లాంటిక్ మహాసముద్రం నాలుగు ఖండాలతో, ఇది హిందూ మహాసముద్రం, ఇది హిందూ మహాసముద్రం. హిందూ మహాసముద్రం ప్రధానంగా మనకు ఎమ్ ఆకారంలో మనకు కనబడుతుంది, రైట్. ఇది నాలుగో మహాసముద్రం అంటార్కిటికా మహాసముద్రం. ఇది అంటార్కిటికా ఖండానికి చుట్టూ ఆవరించబడి ఉంటుంది. ఓకే, ఈ అంటార్కిటికా ఖండం పై మూడు మహాసముద్రాల యొక్క అనుబంధ ఖండంగా సముద్రంగా దీన్ని పిలుస్తారు. పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ మహాసముద్రాల యొక్క అనుబంధ జలభాగమే మనకు అంటార్కిటికా ఖండం, అంటార్కిటికా మహాసముద్రం. ఈ పైన ఉంది చూడండి ఇక్కడ, ఈ భాగాన్ని ఆర్కిటిక్ మహాసముద్రం అంటారు. ఇది ఓ ఆకారంలో ఉంటుంది. చూడండి ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్, రెండోది అట్లాంటిక్, మూడోది హిందూ ఇండియన్ ఓషన్, నాలుగు అంటార్కిటికా టికా, ఐదోది ఆర్కిటిక్. ఇలా ఐదు మహాసముద్రాలు భూ ఉపరితలంపై వివిధ ఖండాలకు చుట్టూ ఆవరించబడి ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే మహాసముద్రాలు భౌతిక రసాయన జీవ లక్షణాలు అనే పేరుతో పిలుస్తారు. ఓకే, భౌతిక లక్షణాలు అంటే మహాసముద్రాలు ఏ విధంగా ఏర్పడి ఉన్నాయి అంటే, భౌతిక లక్షణం అంటే పసిఫిక్ మహాసముద్రం మనకు పశ్చిమ భాగం, తూర్పు భాగంలో ఉంది, నాలుగు ఖండాల చేత ఇది ఆవరించబడి ఉంది. ఓకే, అట్లాంటిక్ మహాసముద్రం నాలుగు ఖండాలు, ఇండియన్ మహాసముద్రం, ఇవన్నీ భౌతిక ఆకారాలు. ఇది ఐదు మహాసముద్రాలు. వాటి యొక్క రసాయనాలు అంటే వీటి నిర్మాణ క్రమంలో, అంతర్నిర్మాణంలో కానీ మనకు తీర ప్రాంతంలో కానీ అంతర్నిర్మాణంలో ఎలాంటి యొక్క లక్షణాలు ఉన్నాయి, ఎలాంటి వివిధ రకాల రసాయనిక రసాయనిక అంశాలని కూడా ఇక్కడ ఉంటాయి. జల సంబంధిత విపత్తులు, సముద్ర అంతర్భాగంలో మనకు ప్రధానంగా ఎలాంటి విపత్తులు, వాటర్ రిలేటెడ్ డిజాస్టర్, వాటర్ రిలేటెడ్ డిజాస్టర్ అంటారు. అంటే జల సంబంధిత విపత్తులు అనే పేరుతో వాటర్ రిలేటెడ్ డిజాస్టర్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే, మరి అంటే నీటితో సంబంధం కలిగినటువంటి విపత్తులు ఏంటి అని అడుగుతున్నాడు. డిజాస్టర్ మనకి జనరల్గా సముద్ర అంతర్భాగంలో భూకంపం, సముద్ర అంతర్భాగం సీ బెడ్లో భూకంపం కనుక సంభవిస్తే దాన్ని సునామీ అనే పేరుతో పిలుస్తారు. ఈ సునామీలు రావడానికి గల కారణం, సునామీ యొక్క లక్షణాలు మరియు వాటి యొక్క అంశాలు, సునామీ యొక్క ఏ విధంగా వాటిని సునామీల్ని ఏ విధంగా కొలుస్తారు, ఏ విధంగా వస్తాయి, తీరం వైపుకు వచ్చినప్పుడు ఎలాంటి నష్టాన్ని చేకూరుస్తాయి వంటి అన్ని అంశాలు కూడా మనకు ఈ సునామీ. అదేవిధంగా ఇవి సముద్ర ఉపరితల ప్రాంతంపై మనకు అక్టోబర్ నవంబర్ నెలలో ఈశాన్య ఋతుపవనాల కాలంలో సముద్ర ఉపరితలంలో మనకు తుఫాన్లు వస్తాయి, చక్రవాతాలు. చక్రవాతాలు అనేవి మనకు వివిధ దేశాల్లో వచ్చే తుఫాన్లు, వివిధ రకాల తుఫాన్ల యొక్క సమూహమే చక్రవాతాలు. ఇక్కడ సునామీల తర్వాత అతి ప్రధానంగా అత్యంత ఎక్కువ నష్టాన్ని మనకు ఈ తీర ప్రాంతంలో కలిగించే వాటిలో తుఫాన్లు, సైక్లోన్.
సైక్లోన్ వలన మనకు ప్రధానంగా తీర ప్రాంతంలో మనకు వరదలు రావడం, తీర ప్రాంతాలని ముంచెత్తడం, తీర ప్రాంతంలో అత్యధిక ఆస్తి ప్రాణ నష్టం జరగడం అనేది ఈ సునామీ. తీర ప్రాంతంలో మనకు ప్రధానంగా సముద్ర ఉపరితల ప్రాంతంలో సైక్లోనిక్ సూపర్ సైక్లోన్ టైడల్స్ వస్తుంటాయి, పోటుపాట్లు కూడా వస్తుంటాయి. పోటుపాట్లు అనేది సముద్రంలో వచ్చినప్పుడు తీర ప్రాంతం వైపుకు, నీరు తీరం వైపుకు వచ్చినప్పుడు తీర ప్రాంతంలో ఉన్న వాటిని అవసరమైతే ప్రమాదంలోకి నెట్టబడతాయి. ఓకే, ఇవి సముద్ర జల సంబంధిత విపత్తులు. ఓకే రైట్. సముద్రము మరియు ఖండ వనరులు. సముద్రము, ఓకే, సముద్రం అంటే ప్రతి సముద్రం కూడా ఏదో ఒక మహాసముద్రంలోని భాగంగానే చూడడం జరుగుతుంది. అంటే సముద్రము, ప్రతి సముద్రం దాదాపుగా 250 కన్నా ఎక్కువ సముద్రాలు కలిసి మహాసముద్రాలుగా ఏర్పడ్డాయి. భూ ఉపరితలంపై ఉన్నటువంటి సముద్రాలు 250 కన్నా ఎక్కువగా ఉన్నాయి. అన్నిటిని కలిపితేనే మహాసముద్రాలు అంటారు. ఈ సముద్రాలు ప్లస్ ఖండాలులో ఉన్నటువంటి వనరులు. సముద్ర అంతర్భాగంలో మనకు ప్రధానంగా జలచరాలు అంటే చేపలే అనుకోవచ్చు, అండ్ ఫిషెస్, ఇక ఇతరాత్ర తిమింగలాలు అనుకోండి, ఇతరాత్ర సముద్ర జీవులు కోటాను కోట్లు ఉంటాయి. అవన్నీ కూడా సముద్ర వనరుల కిందకే వెళ్ళిపోతూ ఉంటాయి. సముద్ర అంతర్భాగంలో ఖండ భాగాలు, వాలు ప్రాంతాలు, సముద్ర అడుగు భాగము, ఇలాంటి అంతర్భాగంలో సముద్ర నిర్మాణ అంతర్భాగంలో మనకు ప్రధానంగా 4 భాగాలు ఉంటాయి. ఆ 4 భాగాల్లో ఖండ అంచు అంటారు. ఖండ అంచు అంటే ఇది ఖండ అంచు, ఖండవాలు, సముద్ర అడుగు భాగంలో కొండలు, వ్యాలీలు, లిఫ్ట్లు, రైట్. ఇది జలభాగం. రైట్, ఇది ఖండ అంచు అంటారు. ఖండ అంచు, ఖండవాలు, ఇది సముద్ర అంతర్భాగము, ఇది ట్రెంచ్. సముద్ర అంతర్భాగము, ఖండ అంచు భాగంలో సముద్ర జల వనరులు అనేవి అధికంగా లభిస్తాయి. ఈ ఖండాంచు యొక్క పరిమాణము, లోతు, ఖండాంచు యొక్క అంతర్నిర్మాణము వంటి లక్షణాలను బట్టి ఈ ఖండాంచు ప్రాంతంలో సముద్ర వనరులు లభించే విధానం అనేది మారుతూ ఉంటుంది. సముద్ర అడుగు భాగంలో కూడా మనకు వివిధ రకాలైనటువంటి ఈ క్రూడ్ ఆయిల్ కానీ, మనకు సహజ వాయువు, అదేవిధంగా ఈ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటి వివిధ రకాలైనటువంటి సహజ వనరులు, వీటితో పాటు వివిధ రకాల ఖనిజాలు, కాల్షియం కార్బోనేట్, సముద్ర జీవుల యొక్క వలయాల నుంచి వచ్చేటువంటి వివిధ విలువైనటువంటి రాళ్ళు, విలువైనటువంటి ముత్యాలు, పగడాలు అన్నీ కూడా మనకు ఈ సముద్ర అంతర్భాగం నుంచి లభిస్తాయి. ఈ భూ అంతర్భాగంలో మనకు ప్రధానంగా ఇంతకుముందు చెప్పాము, భూమి లోపలికి వెళ్ళే కొద్దీ ఖనిజాలు అనేవి ప్రధానంగా లభిస్తాయి. ఖనిజాల యొక్క నాణ్యత పెరుగుతుంది. అలా పెరగడం అనే దాన్ని బట్టి మనకు బొగ్గు, ఇనుము, కాల్షియం కార్బోనేట్ అండ్ కాపర్, జింక్, సున్నపురా ఇలాంటివన్నీ ఖనిజాలు భూ అంతర్భాగం నుంచి మనకు ప్రధానంగా లభిస్తూ ఉంటాయి. ఓకే, ఇది సముద్ర ఖండములు వనరులు. మనకు ఏపీపీఎస్ వారు రిలీజ్ చేసిన దాని ప్రకారము జాగ్రఫీ రిలేటెడ్గా 4 అంశాలు ఇచ్చాడని చెప్పాను. అందులో మొదటి అంశం సాధారణ భౌగోళిక శాస్త్రం సంబంధించిన అంశము. రెండో అంశాన్ని చూడండి, ఇక్కడ మనకు ప్రధానంగా మెన్షన్ చేశాడు, ఇక్కడ ప్రపంచము, భారతదేశం మరియు సంబంధిత రాష్ట్రం. అంటే సంబంధిత రాష్ట్రం అంటే మరి ఈ సిలబస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ భౌతిక అంశాలు, ఫిజికల్ ఫ్యాక్టర్స్ అబౌట్ దట్ వరల్డ్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్, భౌతిక అంశాలు అంటే
భూ ఉపరితల ప్రాంతం మొదటి అంశం ఏంటంటే ఈ మొదటిది రెండో దానికి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఈ మొదటిదేమో వరల్డ్ జియోగ్రఫీలో ఉపరితల ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం అనుకోండి శీతోష్ణ స్థితిలే కావచ్చు మరియు భూ ఉపరితలంపై ఉన్నటువంటి ఆ వాతావరణంలో ఉన్నటువంటి వివిధ ఖగోళ వస్తువులు వాటి ఆ భూమి భూచలనాలు వాటి అంశాలుంటే ఇది ఉపరితల భౌతిక అంశాలు అంటే భూమి పైన ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి మానవ ఆర్థిక సాంఘిక సామాజిక అంశాలకు సంబంధించినటువంటి కాంటెంట్గా దీన్ని పిలుస్తూ ఉంటారు. దీంట్లో మనకు ప్రధానంగా భూకంపాలు, ఇది ఎర్త్క్వేక్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. భూకంపాలు ఎర్త్క్వేక్స్, చూడండి ఇక్కడ భూకంపాలు అనేవి సహజంగా భూమి అంతర్భాగంలో భూ ఆది కేంద్రం వద్ద అంటే ఫోకస్ ఆది కేంద్రం వద్ద ఏవైనా కొన్ని రకాల బలాలు ఎండోజెనిక్ ఫోర్స్ అంటారు, భూమి అంతర్గత బలాలు, ఫలక విరూపాకార బలాలు, ప్లేట్ టెక్టోనిక్ ఫోర్స్, వాల్కనిక్ ఎరప్షన్ వంటి వివిధ రకాల భూమి అంతర్భాగంలో జరుగుతున్న మార్పులు, భూమి అంతర్భాగంలో జరిగిన భౌతిక మార్పుల వలన వచ్చే అతి ప్రధానమైనటువంటి మనకు ఈ విపత్తే ఎర్త్క్వేక్స్ అంటారు. మనకు జనరల్గా ఎర్త్క్వేక్స్ అనేవి భూకంపాలు అనేవి భూమి అంతర్భాగంలో పలకలు అనే ఖండాలు పలకల మీద కదులుతూ ఉంటాయి. అయితే ఏడు ఖండాలు ప్రస్తుతం ఉన్న ఏడు ఖండాలు కూడా ఖండాల కింది భాగంలో కొన్ని పలకలు అనేవి ఇవి ఖండం, ఇది పలక, ఈ పలక పైన ఖండాలు కదులుతూ ఉంటాయి. ఇలా ఖండాలు కదిలే క్రమంలో ఎక్కడైతే ఈ పలకలు రెండు పలకలు ఇక్కడ ఘర్షణ దగ్గరగా వచ్చి ఘర్షణ చెందుతాయో ఆ ఘర్షణ చెందిన ప్రాంతం వద్ద కొన్ని రకాలైనటువంటి బలాలు ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్, లాంగిట్యూడిషనల్ వేవ్, పిఎస్ఎల్ వేవ్స్ అనే రూపంలో ఇక్కడ జనించినటువంటి శక్తి పిఎస్ఎల్ రూపంలో భూ ఉపరితల ప్రాంతం వైపుకు ఆది కేంద్రం వైపుకు భూకంప నాభి నుంచి ఆది కేంద్రం వైపుకు వచ్చి ఆది కేంద్రం చుట్టూ భూ ఉపరితలంపై మనకు చాలా వరకు భూమి కంపిస్తుంది. అలా కంపించే విధానాన్నే భూకంపాలు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే, ఇది భూకంపాలకు సంబంధించినటువంటి ప్రధానంశం. ఈ భూకంపాలు అనేవి మనకు ప్రపంచంలో మూడు ప్రాంతాలు ఉన్నాయి. ప్రపంచంలో భూకంపాలు రావడానికి గల మూడు ప్రాంతాలు ఏంటంటే మనకి ఇవి ఎక్కువగా పసిఫిక్ మహాసముద్ర వలయము అని అంటారు. ఇది ఆసియా ఖండము ప్లస్ నార్త్ అమెరికా సౌత్ అమెరికాల మధ్య ఉన్న దీన్ని పసిఫిక్ మహాసముద్ర వలయం అంటారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ది ఫైర్ అనే పేరుతో దీన్ని పిలుస్తారు. మనకు ప్రపంచంలో దాదాపుగా 68% వరకు భూకంపాలు పసిఫిక్ రింగ్ ఆఫ్ ది ఫైర్లోనే ఏర్పడుతూ ఉంటాయి. ఇక రెండవ చూడండి ఇక్కడ హిమాలయ పర్వతాలు, భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయాల్లో 21% భూకంపాలకు నిలయం కిందనే ఉన్నట్టుగా మాకు తెలుస్తుంది. మిగిలిన 11% ఆఫ్రికా పగులు లోయ అనేది ఆఫ్రికా ఖండంలో ఉంది. ఇక్కడ 11% భూకంపాలు రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. అంటే భూకంపాలు రావడానికి గల కారణాలు, అవి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తున్నాయి చరిత్రలో, మరియు భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో, మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్తో ఎలాంటి సంబంధం ఉంది అనే అంశాలను కూడా ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి భారతదేశంలో హిమాలయాల్లోనే ఎక్కడ ఎక్కువగా వస్తుందంటే నేపాల్ దేశంలో ఉన్నటువంటి హిమాలయ పర్వత ప్రాంతంలోనే అత్యధికంగా భూకంపాలు అనేవి రావడం జరుగుతుంది. ఓకే రైట్, ఇక దీన్ని ప్రపంచంలో భూకంపాలు ఈ ప్రాంతాల్లో వస్తే పలక విరూపాకార బలాల వల్ల వస్తే, మరి భారతదేశంలో హిమాలయాల్లో ఎక్కువగా ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ అండ్ ఆల్సో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం,
ఈశాన్య రాష్ట్రాల వంటి ప్రాంతాల్లో కూడా మనకు భారతదేశంలో భూకంపాలు సంభవిస్తాయి. ఆ సంభవించే ప్రాంతాలను ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్తో భూకంపాలు ఎలాంటి సంబంధం ఉందనే విషయం తీసుకుంటే, మనకు 2018లో నేపాల్లో హిమాలయాల్లో భూకంపం వస్తే ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా ఆంధ్ర అయినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కూడా దాని యొక్క ప్రకంపనాలు ఈ ప్రాంతాల్లో కూడా కంపించినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి మనకు భూకంపాలతో ఆంధ్రప్రదేశ్కు అత్యల్పంగా ప్రమాదం ఉన్నప్పటికీ, తక్కువ ప్రమాదం ఉన్నప్పటికీ మనకు ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఆ ప్రకంపనాలు జరుగుతాయి అంటే ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతంలో అయినటువంటి ఈ జిల్లాల్లో మనకు ప్రధానంగా ఉంటాయి. ఓకే, రైట్. కొండ చర్యలు విరిగి పడడం, రైట్. మరి కొండ చర్యలు విరిగిపడడం అంటే ల్యాండ్ స్లైడ్స్ అంటారు. అంటే ఈ కొండ చర్యలు ఎందుకు విరిగిపడతాయి అంటే, మనకు ఎత్తైన పర్వతాలు కొండల ఉపరితల ప్రాంతంలో నుంచి మనకు భూమి అంతర్భాగంలో ఏవైనటువంటి బెనుకులు అంటే కొండలు, అదేవిధంగా పర్వతాలే కావచ్చు కొండలే కావచ్చు, కొండ ఉపరితల ప్రాంతంలో సమతల ప్రాంతంలో మనకు భూమి అంతర్భాగంలో అప్పుడప్పుడు అంతర్గత భూకంపాలు అంటే రిక్టర్ స్కేల్పై తక్కువ తీవ్రత గల భూకంపాలు, భూ అంతర్భాగంలో పలకల కదలికలు, పలకలు కదిలే ప్రాంతం వద్ద ఏర్పడేటువంటి కొన్ని బలాలు, అదేవిధంగా మనకు పలక విరూపాకార బలాలు మరియు భూకంపాలు, అగ్నిపర్వత ఉద్భజ ప్రక్రియ, మనకు పలకలు ఈ బలహీన పడడం అంటే పలకలు బలహీన పడే ప్రాంతంలో కూడా అంతర్భాగంలో కదలికలు ఏర్పడ్డప్పుడు ఈ ఉపరితల ప్రాంతంలో కొండలే కావచ్చు పర్వత ఉపరితల ప్రాంతం అనేది కొంత కదలికకు కారణం అవుతాయి. ఇలా కొంత కదిలినప్పుడు ఇక్కడ ఈ పర్వత ప్రాంతాలు కొండ ప్రాంతాల్లో మనకు ఏవైతే రాళ్ళు కానీ మట్టి కానీ మంచు కానీ, మంచు స్నో హిమాలయాల్లో మంచు పర్వతాలు మంచు కొండలు ఉంటాయి, ఈ మంచు కరగడం వలన మంచు పీసెస్ ముక్కలు వేడికి కొంత దొర్లుకుంటూ పెద్ద పెద్ద రాళ్ళు మట్టి ఇసుక బురద అంతా కూడా కిందికి దొర్లుకుంటూ వచ్చి పల్ల ప్రాంతంలో ఉపరితల ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. ఇది కొండ చర్యలు విరిగిపడడం అనే విపత్తు కిందికి వస్తూ ఉంది. సహజ నీటి పారుదల అంటే న్యాచురల్ వాటర్ ఇరిగేషన్ సిస్టమ్. మనకు జనరల్గా నీటి పారుదల మనకు ప్రధానంగా వర్షాకాలంలో వర్షం కురిసినప్పుడు నీరు అనేది పల్ల ప్రాంతంలోకి ప్రవేశించి గుట్టలు, నదులు, కుంటలు, చెరువుల్లో ఎక్కువ నీరు నిల్వ ఉంటుంది. ఆ నీటిని నీటి అవసరాలకు, వ్యవసాయానికి, ఇతరత్ర భూమి అంతర్భాగంలోకి ప్రవేశించేందుకు, భూగర్భ జలాలు పెరిగేందుకు ఈ నీటి సహజ నీటి పారుదల విధానం అనేది ఉపయోగపడుతుంది. ఇలా నీరంతా భూమి లోపలికి, నదుల్లోకి, చెరువుల్లోకి, రిజర్వాయర్లోకి ప్రవేశించిన తర్వాత ఆ నీరు మనకు ప్రధానంగా బోరు బావుల ద్వారా చెరువుల నుండి మరియు బావుల నుంచి, అదేవిధంగా మనకు కాల్వల ద్వారా ఆ నీటిని వివిధ పంటల్ని పండించేందుకు ఉపయోగించుకుంటూ ఉంటాం. ఓకే, దీన్ని సహజ నీటి పారుదల. మరి ఇదే నీటిని మనకు వివిధ రకాల నదులపైన ప్రాజెక్టుల నుంచి ఎడమ కాలువ, కుడి కాలువల ద్వారా కూడా నీటిని వివిధ ప్రాంతాలకు మళ్లించి వివిధ రకాల పంటల్ని పండిస్తూ ఉంటారు. వాతావరణ మార్పులు, ప్రాంతాలు, ఋతుపవనాలు, ఇంతకుముందు కంటెంట్లో కూడా మనకిది రావడం జరిగింది. మనకు వాతావరణంలో చాలా వరకు మార్పులు అనేవి వాతావరణంలో ఉన్నటువంటి వివిధ రకాల కారకాలు ఈ మార్పులకు కారణాలు అవుతాయి. వాతావరణంలో ఉన్న వాయువుల యొక్క మనకు శాతం అనేది స్థిరంగా ఉన్నప్పుడు ఎలాంటి సహజ మార్పులు జరగవు. కానీ వాతావరణంలో వాయువుల యొక్క శాతాలు హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు వాతావరణంలో చాలా వరకు మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు మనకు తుఫాన్లకు,
అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్గా వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్ అంటే మనకు గ్లోబల్ వార్మింగ్ అనే అంశాలు, ఆ ప్రాంతాలు వాతావరణ మార్పులు ప్రాంతాలు మనకి ఎక్కడ వాతావరణంలో మార్పులు జరుగుతుంటాయనే విషయాన్ని తీసుకొని ఆ వాతావరణ మార్పుల ప్రాంతాలకు ఈ ఋతుపవనాల యొక్క అనుసంధానాన్ని మనకు ఈ చేసి ఇది ప్రపంచం భారతదేశం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలని చూడాలి. ఇటు ఆంధ్రప్రదేశ్ అనేది దక్షిణ భారతదేశంలో కొంత పూర్తి స్థాయిలో ఇది అరేబియా సముద్రంతో తీరాన్ని కలిగి ఉంటుంది. అరేబియాతో తీరాన్ని కలిగినటువంటి మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతము పూర్తి భాగము దాదాపుగా 75% రాయలసీమ దక్కన్ పీఠభూమిలోని భాగంగా ఉంటుంది. దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉంది. ఇక మిగిలిన 9 జిల్లాలైనటువంటి కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంతో ఇటు పర్వత ప్రాంతాన్ని భూస్వరూపంగా కలిగి తీరాన్ని ఆనుకొని ఉంది. అంటే భారతదేశ ఆగ్నేయ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతంతో తీరాన్ని కలిగి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే రాయలసీమ దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉండడం వలన ఒక రకమైనటువంటి ఉష్ణోగ్రత, ఇది కోస్తాంధ్ర తూర్పు తీర ప్రాంతంతో తీరాన్ని కలిగి ఉండడం వలన ఈ ప్రాంతంలో మరో రకమైనటువంటి శీతోష్ణస్థితిని, తీర ప్రాంత శీతోష్ణస్థితిని, ఇది పీఠభూమి ప్రాంత శీతోష్ణస్థితిని. పీఠభూమి ప్రాంత శీతోష్ణస్థితి అంటే దక్షిణ భారతదేశంలో మనకు ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణస్థితిగా దీన్ని పిలుస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీర ఉష్ణోగ్రత, ఖండ తీర ఉష్ణోగ్రత అనే రెండు రకాల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఈ రెండు రకాల ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసము మరియు వాటికి సంబంధించిన అంశాలు అనే అంశాన్ని కూడా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్తో సహజ వృక్ష సంపద, న్యాచురల్ స్పైసెస్, ఓకే, ఫారెస్ట్ అంటే సహజ వృక్ష సంపద అడవులు, ఫారెస్ట్, న్యాచురల్ వెజిటేషన్. ఈ న్యాచురల్ వెజిటేషన్ అనే ఇది ప్రధానంగా ఎలా ఉంటుందంటే భూమి ఉపరితల ప్రాంతంలో ఏదైనా ప్రాంతానికి చుట్టూ కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కొంత అటవీ విస్తీర్ణాన్ని సహజంగా ఏర్పడుతుంది. అయితే అడవి అంటే మనకు ప్రధానంగా గ్రామమే కావచ్చు, పట్టణమే కావచ్చు, ఏదైనా కావచ్చు, జన సమూహం ఉన్న ఏదైనా ఒక ప్రాంతానికి చుట్టూ కొన్ని కిలోమీటర్ల వరకు మనకు కొంత అటవీ విస్తీర్ణం అనేది ఏర్పడి ఉంటుంది. అలా ఏర్పడ్డ అటవీ విస్తీర్ణము సహజంగా ఏర్పడుతుంది. అలా ఏర్పడ్డ సహజ అటవీ విస్తీర్ణము అక్కడ ఆ అటవీ విస్తీర్ణం యొక్క పెరుగుదల దట్టంగా పెరగడం, కొన్ని ప్రాంతాల్లో అడవులు చిట్టడవులు తక్కువ, అక్కడ కొంత చెట్లు పెరగడం, కొన్ని ప్రాంతాల్లో అత్యంత ఎత్తైన వృక్షాలు, కొన్ని ప్రాంతంలో కొండ వాలు ప్రాంతంలో వృక్షాలు, కొన్ని ప్రాంతాల్లో మాకు ఎలాంటి వృక్షాలు లేని బ్యారెన్ ల్యాండ్ అంటే ఎడారి లేని ఒక బంజర్ భూముల ప్రాంతం ఉంటుంది. మరి ఈ సహజ వృక్షాలంటే మనకు ప్రధానంగా భారతదేశంలో 5 రకాలైనటువంటి వృక్షాలను మనం ప్రధానంగా చూస్తూ ఉంటాం. వాటిలో మనకు సతత హరితారణ్యాలు రెండో తీసుకుంటే ఆకురాల్చు అరణ్యాలు మూడో తీసుకుంటే చిట్టడవులు నాలుగో తీసుకుంటే మాడ అడవులు ఐదో తీసుకుంటే పర్వత అరణ్యాలు అని ఇలా 5 భాగాలు ఉంటాయి. మళ్ళీ ఇందులో మన సతతహరిత అరణ్యాలు మనకు సెమీ అని, డ్రై అని మరియు ఉప అడవులు కూడా మనకు ప్రధానంగా ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మనకు ప్రధానంగా కనబడే అరణ్యాలు ఈ 3 రకాల అరణ్యాలు ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఆకురాల్చు అరణ్యాలు,
చిచ్చడవులు, మూడోది మాడ అరణ్యాలు. ఓకే, ఆకురాల్సు అరణ్యాలు మనకు ప్రధానంగా ఈ భారతదేశంలోని ఇటు కోస్తాంధ్ర, పశ్చిమ కోస్తాంధ్ర, ఉత్తర రాయలసీమ తీర ప్రాంతంలో మాడ అరణ్యాలు, ఇక్కడ మాడ అరణ్యాలు, ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో కానీ కొన్ని పశ్చిమ ప్రాంతంలో, ఉత్తర కోస్తా ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో చిట్టెడవులు, చిట్టెడవులు, ఇక్కడ ఆకురాల్స్ అరణ్యాలు, ఇక్కడ మాడ అరణ్యాలు. ఓకే, ఇలా మనకు మూడు రకాల అరణ్యాలు అనేవి మనకు ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో ప్రధానంగా మనకు కనబడుతూ ఉంటాయి. ఓకే, ఈ అరణ్యాల యొక్క సంబంధించి వాటి యొక్క ఉపయోగాలు, అడవులు ఏ విధంగా ఏర్పడతాయి, వాటికి సంబంధించినటువంటి వర్షపాతం, ఉష్ణోగ్రత, వాటి వృక్షాల యొక్క ఎత్తు, ఆ చెట్లలో రకాలు, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అన్ని అంశాలని మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఉద్యానవనాలు, అభయారణ్యాలు, ఉద్యానవనాలు, అభయారణ్యాలు. మనకు జనరల్గా అభయారణ్యాలు అనేవి మనకు బయోజీవావరణ వ్యవస్థలో భాగంగా ఉంటాయి. ఉద్యానవనాలు అంటే ప్రధానంగా మనకు హార్టికల్చర్, అగ్రికల్చర్ టైప్లో మనకు ఉద్యానవనాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే మనకు ఈ ఉద్యానవనాలు అనేవి ఓ విధంగా వ్యవసాయ సంబంధించినటువంటి భాగాలు. అభయ అరణ్యాలు అంటే మనకు వన్యమృగ సంరక్షణ కేంద్రాలకు సంబంధించిన అంశాలు దీంట్లో మనం ప్రధానంగా చూడాల్సి వస్తుంది. జాతీయ పార్కులు, అభయారణ్యాలు అంటే జాతీయ పార్కులు, సాంచరీస్, అదేవిధంగా బయోస్పియర్ సెంటర్, అదేవిధంగా మనకు సాంచరీస్, బయోస్పియర్ రిజర్వ్స్ అండ్ ఆల్సో అండ్ ఎలిఫెంటా ప్రాజెక్ట్, టైగర్ ప్రాజెక్ట్ వంటి అన్ని అంశాలని ఇటు ప్రపంచము, ఇటు భారతదేశం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంశాలని చూడవలసి ఉంటుంది. ఇక తెలంగాణలో సరే, ఆంధ్రప్రదేశ్లో అతి ప్రధాన బయోస్పియర్ సెంటర్ అండ్ జాతీయ పార్క్, నేషనల్ పార్క్స్ తీసుకుంటే శ్రీ వెంకటేశ్వర బయోస్పియర్ సెంటర్ మనకు ప్రధానంగా అతి ప్రధానమైనవి. ఇలాంటి జాతీయ పార్కులు ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయి, సాంచరీస్ ఆంధ్రప్రదేశ్లో 9 ఉన్నాయి. అంటే ఇలా అభయారణ్యాలు, ఉద్యానవనాలను గురించి మనం చూడాల్సిన అవసరం. ఇక ప్రధానమైనటువంటి నేలలు, ప్రైమరీ సాయిల్స్, రైట్, ప్రధాన నేలలు, ప్రైమరీ సాయిల్స్, నేలలు. మనకు నేల అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, నేల ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, నేలలో ఎలాంటి ఖనిజ లవణాలు ఉంటాయి, మరి దిస్ రాక్ ఎరాషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సాయిల్, వివిధ భూ ఉపరితలంపై ఉన్న ఎత్తైన భూస్వరూపాలు వివిధ రకాల బాహ్య శక్తులకు చేత శైథిల్యం చెంది మనకు నేలలు ఏర్పడతాయి. నేల ఏర్పడడానికి కొన్ని వేల సంవత్సరాల టైం పడుతూ ఉంటుంది. ఈ నేల ఏర్పడడానికి ప్రధాన మాతృకలు, మాతృశిలలు, అదేవిధంగా నదీ వ్యవస్థలు, అడవులు, అదేవిధంగా ఎత్తైన ప్రాంతాలు, మానవ సంచారం, జంతు సంచారము, సమయం, ఇలాంటి కొన్ని అంశాలన్నీ కన నేలలు ప్రధానంగా ఏర్పడుతూ ఉంటాయి. మనకు ఆర్గానిక్స్ మ్యాటర్, ఇనార్గానిక్ మ్యాటర్, ఎయిర్, మాయిశ్చర్ ఇవన్నీ కలిపి కూడా నేలలు ఏర్పడడానికి గల కారణాలుగా ఉంటాయి. ఇక ప్రధానంగా నేలల్ని మనకు ప్రధానంగా 8 రకాల నేలల్ని మనకు ప్రధానంగా భారతదేశం, ఇటు ప్రపంచంలో మనకు వేరు వేరు నేలలు ఉంటాయి. మనకు ప్రధానంగా భారతదేశంలో 8 రకాల నేలలు ఉంటాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 5 రకాల నేలల్ని మాత్రమే మనం చూడగలుగుతాం. ఓకే, మనకు ప్రధానంగా ఈ నేలలు ఒక్కొక్క రకమైన నేలలు, మనకు వనరు నేలలు తీసుకుంటే, వనరు నేలలు అత్యంత సారవంతమైన నేలలు, ఇవి నదుల చేత ఏర్పడుతూ ఉంటాయి. రెండవది నల్ల నేలలు, ఈ నల్ల నేలలు అనేవి
అత్యధిక ఉష్ణోగ్రత ఉండే ప్రాంతంలో మనకు బాహ్య శక్తుల చేత పీఠభూమి ప్రాంతం శైథిల్యం చెంది నల్ల నేలలు ఏర్పడతాయి. అంటే లావా నేలలు, లావా శిలలు శైథిల్యం చెంది నల్ల నేలలు ఏర్పడతాయి. ఎర్ర నేలలు ఇవి కూడా అత్యంత ఉష్ణోగ్రత అధికంగా ఉండే ప్రాంతంలో బాహ్య శక్తుల చేత ఎర్ర నేలలు ఏర్పడుతూ ఉంటాయి. ల్యాటరైట్ నేలలు ఇవి మనకు ప్రధానంగా వివిధ ఎత్తైన ఉపరితలానికి ఎత్తైన ప్రాంతంలో అధిక వర్షపాతం రెండు అధికంగా ఉండే ప్రాంతంలో ల్యాటరైట్ నేలలు ఏర్పడుతూ ఉంటాయి. ఎడారి నేలలు, ఇసుక నేలలు మనకు అధిక ఉష్ణోగ్రత అల్ప వర్షపాతం ఉండే ప్రాంతంలో ఎడారి నేలలు ఏర్పడతాయి. అదేవిధంగా మరి పర్వత నేలలు మౌంటైన్ సాయిల్, ఇక పర్వత నేలలు అదేవిధంగా క్షార నేలలు సేంద్రియ నేలలు వంటి ఇతరాత్ర ఎన్నో రకాల నేలలు మనకు భూ ఉపరితలంలో ఉన్నాయి. ఈ రకమైన నేలలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన పంటకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు నల్ల నేలల్ని కాటన్ సాయిల్ అంటారు. అంటే పత్తి అధికంగా పండుతుంది కాబట్టి నల్ల నేలల్లో ఏ రకమైన పంట బాగా పండుతుందంటే కాటన్. ఓకే, ఒండ్రు నేలల్లో మనకు ప్రధానంగా మనకు ఈ నీటి చేత అంటే నదులు తీసుకొచ్చిన అవశేషాల చేత ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ ఎక్కువగా వరి, గోధుమ, జనుము, చెరకు ఇలాంటివన్నీ పంటలు పండుతాయి. ఎర్ర నేలల్లో సూక్ష్మ మనకు ప్రధానంగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు. ల్యాటరైట్ నేలల్లో మనకు ప్రధానంగా కాఫీ, టీ, రబ్బర్. ఎడారి నేలల్లో మనకు ప్రధానంగా ఈ పత్తి, వరి వంటి పంటలు. పర్వత నేల వాలు ప్రాంతంలో టీ, కాఫీ, రబ్బర్. క్షార నేల అనేవి ఎలాంటి పంటకు అనుకూలంగా ఉండరు. క్షేంద్రీయ నేలలు కూడా అక్కడ ప్రతిరోజు వర్షమే కురుస్తుంది కాబట్టి అక్కడ పంటలు పండేందుకు అంత అనుకూలమైన నేలలుగా కూడా కావు. రైట్, ఇవి ప్రధానంగా నేలలు. ఇవి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఒండ్రు నేలలు కోస్తా తీరంలో ఉంటాయి. నల్ల నేలలు మరియు ఎర్ర నేలలు రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా ఉంటాయి. రైట్, మనకు ప్రస్తుతానికి ఖనిజాలు మనకు ప్రధానంగా ఈ ఖనిజాలు అనేవి భూమి అంతర్భాగంలో మనకు ప్రధానంగా లభిస్తూ ఉంటాయి. ఒక్కొక్క రకమైన ఖనిజం నుంచి ఒక్కొక్క రకమైన ఉపయోగాలు ఉంటాయి. ప్రధానంగా ఖనిజాల యొక్క నాణ్యత పరిమాణము భూ అంతర్భాగంలోకి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. ప్రధానంగా ఖనిజాలు అనేవి మనకు భూమి అంతర్భాగం యొక్క వాటి యొక్క పరిమాణం నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఖనిజాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంతర్నిర్మాణంలో ఏర్పడే మార్పులు, ఆ భూమి అంతర్నిర్మాణంలో శిలలను బట్టి కూడా ఖనిజాలు ఏర్పడతాయి. వివిధ రకాల శిలా సమూహమే ఖనిజాలు అనే పేరుతో పిలుస్తారు. ఖనిజాలు లోహ ఖనిజాలు అలోహ ఖనిజాలు మరియు ఇంధన ఖనిజాలు మరియు అనుధార్మిక ఖనిజాలు అనే పేరుతో పిలుస్తారు. లోహ ఖనిజాలు అంటే మనకు ప్రధానంగా ఐరన్, గోల్డ్, మాంగనీస్ వంటివి. అలోహ ఖనిజాలు అంటే మైకా, అబ్రకం, లైమ్ స్టోన్, సున్నపురాయి, డైమండ్. ఇంధన ఖనిజాలు అంటే మనకు క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు, సహజవాయువు, బొగ్గు, కోల్, ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి. యురేనియం, థోరియం వంటి మూలకాలన్నీ దీంట్లో వస్తాయి. ఈ ఖనిజాలు వాటి యొక్క ఉపయోగాలు, ఈ ఖనిజాలు లభించే ప్రాంతాలు, మైనింగ్ ప్రాంతాలు, వాటి గల పేర్లు, ఈ ఖనిజాలు అధికంగా ఉండే ప్రాంతాల యొక్క భౌతిక నిర్మాణాల వంటి అంశాలను చూడవచ్చు. ఇక రాతి శిలలు, శిలలంటే రూపాంతర శిలలు, అవక్షేప శిలలు, అగ్నిమాపక శిలలు వంటి వివిధ రకాలైనటువంటి శిలలు, వాటిలో మళ్ళీ ఉపశిలలు అనేవి కూడా అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి.
ఓకే, ఇది మనకు రెండో అంశం. ఇక చూడండి, ఇక్కడ సామాజిక అంశాలు, ప్రపంచం, భారతదేశం మరియు సంబంధిత రాష్ట్రం, అంటే సామాజిక జనాభా అంశాలు అంటే భారతదేశం ప్రపంచంలో భారతదేశం ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలని పోలుస్తూ మరియు జనాభా అంశాలని పూర్తిగా వివరంగా ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంటుంది. జనాభా సాంద్రత పంపిణీ పెరుగుదల, జనాభా యొక్క పంపిణీ పెరుగుదల, పెరుగుదల ప్రపంచంలో జనాభా మనకు 1900 సంవత్సరం ఉన్నప్పుడు మనకు 100 కోట్ల జనాభా ఉంటే, ప్రస్తుతం 2011 వరకు ప్రపంచ జనాభా 700 కోట్లకు చేంజ్ అయింది. అదేవిధంగా భారతదేశ జనాభా ప్రస్తుతం 121 కోట్లుగా ఉంది. ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ జనాభా 9.93 క్రోర్స్, అంటే జనాభా అనేది మనకు ఈ విధంగా ప్రపంచం భారతదేశం ఆంధ్రప్రదేశ్ జనాభాతో కంపేర్ చేస్తూ ప్రపంచ జనాభాలోని పంపిణీ ఏ విధంగా దాన్ని విభజించారు, ఎలా పెరుగుతుంది మరియు జనసాంద్రత ఎలా పెరుగుతుంది. ఓకే రైట్. లింగ నిష్పత్తి అంటే పురుష స్త్రీల యొక్క శాతాలు, ఫిమేల్ మేల్ అండ్ ఫిమేల్ల మధ్య ఉన్నటువంటి నిష్పత్తి, లింగ నిష్పత్తి. లింగ నిష్పత్తిలో మనకు పెద్దవారిది చిన్నపిల్లలు అంటే బాలబాలికల లింగ నిష్పత్తి, మన ఎల్డర్ లింగ నిష్పత్తి కూడా మనకు ప్రధానంగా ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ లింగ నిష్పత్తి అనేది ప్రస్తుత కాలంలో మనకు దాదాపుగా మేల్స్తో తీసుకుంటే, పురుషులతో తీసుకుంటే స్త్రీ జనాభా అనేది అత్యధికంగా తగ్గిపోయింది. ఎలా తగ్గింది అంటే ప్రపంచంలో లింగ నిష్పత్తి, భారత లింగ నిష్పత్తి, ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తిని మూడింటిని కంపేర్ చేస్తూ ఆ లింగ నిష్పత్తి పెరగడానికి తగ్గడానికి, ఒకవేళ పెరిగితే ఏ రాష్ట్రాల్లో పెరిగింది, తగ్గితే ఏ రాష్ట్రాల్లో తగ్గింది, తగ్గితే ఏ దేశంలో ఉంది, ఏ దేశంలో తగ్గింది, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో పెరిగింది తగ్గింది అంశాలని క్షుణ్ణంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. లిటరసీ అక్షరాస్యత, మనకు జనరల్గా మనకు ఈ స్వతంత్రం వచ్చేటప్పటికి భారతదేశంలో అక్షరాస్యత 12% ఉండేది. ఇక తర్వాత మనకు 65%, 75% ఇలా భారతదేశ అక్షరాస్యత శాతం అనేది పెరిగింది. ప్రపంచంలో అత్యధికంగా అక్షరాస్యత అత్యంత వేగంగా పెరిగిన ఖండం తీసుకుంటే యూరప్ ఖండంలో మనకు జనసాంద్రత అనుకోండి, జనసాంద్రత ప్రపంచంలో అత్యధికంగా ఏ ఖండంలో ఉందంటే యూరప్ ఖండంలో ఉంది. ఆసియాలో జనసాంద్రత అత్యధికంగా ఉందంటే బంగ్లాదేశ్. మరి భారతదేశంలో అత్యధికంగా జనసాంద్రత బీహార్లో, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో ఉంటాయి, అదేవిధంగా కేరళలో ఉంటాయి. అదేవిధంగా అత్యల్పంగా జనసాంద్రత అల్పంగా ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్. అదేవిధంగా అక్షరాస్యత అనేది మనకు ఏ విధంగా ఏ దేశాల్లో ఏ ఖండాల్లో ఎలా ఎక్కువగా ఉంది, ఏ ఖండాల్లో అల్పంగా ఉంటుంది, ఆఫ్రికాలో అది చదువుకున్న వారు తక్కువ కాబట్టి అక్షరాస్యత అల్పంగా ఏ ఖండంలో ఉందంటే ఆఫ్రికాని స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పడం జరుగుతుంది, ఎక్కువగా ఎక్కడుందంటే యూరప్. మరి ఈ అక్షరాస్యత, ప్రపంచ అక్షరాస్యత మరియు భారతదేశ అక్షరాస్యత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతతో కంపేర్ చేస్తూ చూడాల్సిన అవసరం ఉంటుంది. వృత్తిపరమైనటువంటి నిర్మాణము, జనాభాలో వృత్తిపరమైనటువంటి నిర్మాణం ఎలా ఉంది అంటే ఏ వృత్తుల వారు ఎక్కువగా
మనకు ఏ ఏ వృత్తులు ఏ ఏ మనకు భారతదేశంలో ఎన్నో రకాల మనకు వృత్తులున్నాయి, కులాలున్నాయి, మతాలున్నాయి. ఇవన్నీ కులాలు, మతాలు, వృత్తులు, ఉపకులాలు వంటి ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి. వాటి యొక్క నిర్మాణాన్ని ఇక్కడ గుర్తించమని అడుగుతున్నాడు. మరి భారతదేశంలో ఎస్సీ ఎస్టీ జనాభా, ఇటు ప్రపంచ ఎస్సీ ఎస్టీ జనాభా, మరి ఆంధ్రప్రదేశ్ ఎస్టీ ఎస్సీ ఎస్టీ జనాభా, షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబర్ పాపులేషన్ గురించి ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. వాటికి సంబంధించి భారతదేశంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ జనాభా శాతం, షెడ్యూల్డ్ క్యాస్ట్ జనాభా శాతాలు వారి యొక్క ఎంతమంది ఉన్నారు, మరి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది వారి స్థితిగతులు అంటి అంశాన్ని ఇక్కడ చూడాలి. గ్రామాలు పట్టణాల మధ్య ఈ జనాభా వ్యత్యాసాలు, డిఫరెన్సెస్, జనాభా పెరుగుదల వ్యత్యాసాలు, అక్షరాస్యత వ్యత్యాసాలు, గ్రామస్థాయిలో పట్టణ స్థాయిలో ఎంతమంది నివసిస్తున్నారు, ప్రపంచంలో గ్రామస్థాయిలో నివసించేవారు పట్టణ స్థాయిలో నివసించేవారిని, మరియు అదేవిధంగా భారతదేశంలో పట్టణ స్థానంలో గ్రామస్థానంలో మనకు స్వతంత్రం రాకముందు భారతదేశంలో ఎక్కువ మంది గ్రామాల్లో నివసించారు, స్వతంత్రం వచ్చిన తర్వాత మౌలిక వనరుల పెరుగుదల పెరగడంతో పట్టణ జనాభా సాధారణంగా పెరుగుతూ వచ్చింది. మరి పూర్వకాలంలో స్వతంత్రం రాకముందు గ్రామ జనాభా ఎలా ఉండే, పట్టణ జనాభా ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలాంటి ఉంది, ఎంత శాతం పెరుగుతుంది, పెరగడానికి గల కారణాలు, వలసలంటే మైగ్రేటెడ్, ఇలాంటి ఎన్నో రకాల కారణాలని మనకి ఇక్కడ చూపించాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఇక మూడోది జాతి, జాతులు, రేసెస్. జాతులు, గిరిజనులు, మత, భాషా సమూహాలు. చూడండి, ఇక్కడ భారతదేశంలో ఏ జాతి వారు ఎంతమంది జనాభా ఉంది, ఆ జాతులకు సంబంధించే వివరాలు, మరి ఏ జాతి వారు ఎక్కడ నివసిస్తున్నారు, ఇక్కడ గిరిజనులు, ట్రైబల్ పీపుల్, ఏ కొండ జాతి వారు ఎక్కడ నివసిస్తున్నారు, ఎక్కువగా గిరిజనులు కొండ వాళ్ళు ప్రాంతంలో ఎక్కువగా పోడు వ్యవసాయం చేస్తూ వెనకటి కాలం నుంచి ఉన్నారు, వారి యొక్క స్థితిగతులు ఏంటి, గిరిజనులు రకాలు, వారిని ఏ పేర్లతో పిలుస్తున్నారు, వారి అవసరమైతే వాళ్ళ పండుగలు, వారి యొక్క జీవన విధానము, సంస్కృతి, అదేవిధంగా మతాలు, ప్రపంచంలో ఏ మతాలు ఉన్నాయి ప్రధానంగా, మరియు అదేవిధంగా భారతదేశంలో ఎలాంటి మతాలు ఉన్నాయి. ఇక భారతదేశంలో ఉన్న మతాలు అనేవి హిందూ మతం, ముస్లిమ్స్, జైన్, క్రిస్టియన్, సిక్, బౌద్ధులు, జైనిజం, జొరాస్ట్రియన్స్, ఇలా ఎన్నో రకాల మతాలు ఉన్నాయి. ఇవి ఇటు ఆంధ్రప్రదేశ్లో మతాలు, భారతదేశంలో మతాలు, ప్రపంచంలో ఉన్న మతాలను కూడా ఇక్కడ ఇందులో కలిసి చూపించాలి. భాషా సముదాయాలు, మరి భారతదేశాన్ని ఒక ఖండం అనే పేరుతో ఉపఖండంగా పిలిచారు, అంటే ఖండానికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉంటే దాన్ని ఉపఖండం అంటారు. మరి భారతదేశంలో ఎన్నో రకాల మతాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, సంస్కృతులు ఉన్నాయి, మరియు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఆచారాలు, పండుగలు ఎన్నో ఉన్నాయి, వాటికి భాషా సముదాయాలు ఉన్నాయి. మరి భాషల్లో రకాలు, ఏ గిరిజనులు ఏ భాషను మాట్లాడతారు, ఎన్ని రకాల భాషలు ఉన్నాయి, ఏ భాషా ప్రజలు ఎందరున్నారు అంశాలని మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంటుంది. పట్టణీకరణ వలసలు, మహానగరాల ప్రాంతాలు, పట్టణాలు అనేవి పెరగడానికి గల కారణాలు, పట్టణ ప్రాంతం గ్రామస్థాయి నుంచి పట్టణ ప్రాంతాలకు ఎక్కువగా వలసలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ వలసలకు కారణాలు ఏంది, ఎన్ని లక్షల మంది ఎంత జనాభా పట్టణ ప్రాంతాల్లోకి వలసపోయారు, అందులో రకాలు, పట్టణాల్లో రకాలు, పట్టణ అభివృద్ధికి గల కారణాలు, జనాభా యొక్క స్థితిగతులు, మహానగరాల ప్రాంతాలు, భారతదేశంలో ఉన్నటువంటి మహానగరాలు, మెగా సిటీస్, అంటే ఇప్పుడు విజయవాడ, విశాఖపట్టణం వంటి పట్టణాల గురించి, వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు,
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, జనాభా పెరుగుదల అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇది మనకు ఈ జనాభా సంబంధించినటువంటి అంశం. రైట్, నాలుగవది ఆర్థిక సంబంధపరమైన ఆర్థికపరమైనటువంటి అంశాలు. ప్రపంచము, భారతదేశము సంబంధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి భౌగోళిక అంశాలు, ఆర్థిక పరమైన భౌగోళిక అంశాలు. ఓకే, ఇది మనం ఇప్పుడు చూద్దాం. ఆర్థికపరమైన భౌగోళిక అంశాలు. రైట్, ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థ అంటే మనకు ఆర్థిక వ్యవస్థ యొక్క కూర్పు ఏంటంటే, మనకు వ్యవసాయ రంగంలో ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ, సేవా రంగం, ఈ మూడు రకాల అంశాలలో ఈ ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధి, భౌగోళిక ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ యొక్క పెరుగుదల, ఈ పెరుగుదల ఆర్థిక వ్యవస్థని ప్రపంచం, భారత, ఆంధ్రప్రదేశ్తో సంబంధించి ఈ ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన అంశాలని చూడాలి. రైట్, వ్యవసాయము. మనకు జనరల్గా ఈ ప్రపంచం, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యవసాయ కార్యకలాపాలు, వ్యవసాయ కార్యకలాపాలు, అదేవిధంగా వాటి యొక్క ప్రభుత్వ విధానాలు చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఉత్పాదకత పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది, అలాంటి చర్యలు మనకు వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆర్థిక అవకాశాలను, ఆర్థిక అంశాలని ఏర్పాటు చేస్తుందంటే, వ్యవసాయ ప్రాథమిక అంశాలు, వ్యవసాయ విధానాలు, అదేవిధంగా ప్రభుత్వం నీటిపారుదలకై ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, వ్యవసాయ విధానాలు, ఎన్ని రకాల వ్యవసాయ విధానాలు ప్రపంచంలో ఉన్నాయి, అవి భారతదేశంలో ఎన్ని రకాల వ్యవసాయ విధానాలని మనకు అమలు చేస్తున్నారు, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వ్యవసాయ విధానాలు అమలు జరుగుతున్నాయి, ఈ మరి భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఏ పంటల్ని పండిస్తున్నారు, ఆ పంటల ఉత్పాదకతను పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి అంశాలను, ఎలాంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రైతు బంధు పథకాలు లాంటి ఎన్నో రకాల ప్రభుత్వ ప్రోత్సాహకాలు రైతు ఆర్థిక వృద్ధిని పెంచేందుకు, ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలన్నీ అవసరాలు దీంట్లో చూడాలి. వ్యవసాయము, పరిశ్రమలు. ఇక పారిశ్రామిక రంగంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉంటాయి, అదేవిధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మరియు ఖనిజాధారిత పరిశ్రమలు మరియు అదేవిధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఖనిజాధారిత పరిశ్రమలు, అటవీ ఆధారిత పరిశ్రమలు, అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పరిశ్రమలకు సంబంధించిన అన్ని రకాల అంశాలను దీంట్లో చర్చించాలి. అటు తర్వాత పరిశ్రమల తర్వాత సేవా రంగం. మరి భారతదేశంలో ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగంలో ఎలాంటి ప్రజలకు సేవా కార్యక్రమాలను చేపడుతున్నది, సాంఘిక సంక్షేమ చర్యలు, విద్యుత్ అనుకోండి, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ, సాఫ్ట్వేర్ ఇలాంటివన్నీ కూడా సేవా రంగాల కిందకి వస్తుంటాయి. ప్రాథమిక పరిశ్రమలు, వ్యవసాయము, ఖనిజము, అటవీ ఆధారిత పరిశ్రమలు. ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రాథమిక పరిశ్రమలు అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటే వస్త్ర పరిశ్రమ, అంటే పత్తి వ్యవసాయం ద్వారా పండిస్తారు,
జనుము వస్త్ర పరిశ్రమ, జనుము, ఉన్ని, సిల్క్ వంటి చక్కెర పరిశ్రమ, ఖనిజాధారిత పరిశ్రమ అంటే ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, అదేవిధంగా ఫర్టిలైజర్ అండ్ ఆల్సో సిమెంట్ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్, అటవీ ఆధారిత పరిశ్రమ అంటే పేపర్ పరిశ్రమ, పేపర్ పరిశ్రమ, తేనె పరిశ్రమ, లెదర్ పరిశ్రమ మరియు టీ పరిశ్రమ, కాఫీ పరిశ్రమ వంటి వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు అటవీ ఆధారిత పరిశ్రమల కిందికి వస్తాయి. ఓకే, మరి ఇంధనము మరియు మానవ శక్తి ఆధారిత పరిశ్రమలు. ఇంధనం మనకు ప్రధానంగా తెలిసిందే, ఇంధన వనరులు అంటే పెట్రోలియం, కిరోసిన్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాలకు సంబంధించినటువంటి మనకు ఇంధనాలు. ఈ ఇంధనాల్లో మనకు జనరల్గా స్థిరమైనటువంటి అంటే బొగ్గు, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు ఇవన్నీ ఇంధనాలు. వీటితో పాటు సాంప్రదాయేతర ఇంధనాలు అని కూడా కొన్ని ఉంటాయి. ఇవన్నిటినీ సాంప్రదాయ ఇంధనాలు, సాంప్రదాయేతర ఇంధనాలకు సంబంధించిన అంశాలు, వాటిని మొత్తం వివరాలు, ఏ ప్రాంతాల్లో ఏ ఇంధన వనరులు ఉన్నాయి, వాటి యొక్క ఉపయోగాలు, ప్రపంచంలో అలాంటి వాటి యొక్క ఉపయోగాలు, మానవ శక్తి ఆధారిత పరిశ్రమలు, మానవ శక్తి ఆధారిత పరిశ్రమలు, మానవుడి యొక్క కాటేజ్ ఇండస్ట్రీస్, మానవుని చేత తయారు చేయబడ్డటువంటి పారిశ్రామిక వస్తువులు, ఆ పరిశ్రమ సంబంధించిన అంశాలు, రవాణా వాణిజ్యము నమూనా సమస్యలు. రవాణా అంటే మనకు ప్రధానంగా రవాణా అనేది నాలుగు రకాలుగా ఉంటుంది. రోడ్డు రవాణా మరియు రైల్వే రవాణా, వాయు రవాణా మరియు జల రవాణా. రైట్, రవాణా మరియు వాణిజ్యం నమూనా సమస్యలు. రవాణా వ్యవస్థలో నాలుగు రకాల రవాణా వ్యవస్థల యొక్క విధానాలు, వాటికి సంబంధించినటువంటి సమస్యలు. అయితే రోడ్డు రవాణా యొక్క వృద్ధి, రైల్వే రవాణా, వాయు జల రవాణాల యొక్క ఎలా ముందుకు వెళ్తున్నాయి, వాటి యొక్క అభివృద్ధి కార్యకలాపాలు, ప్రభుత్వం, ప్రైవేట్ రంగంలో వాటి యొక్క నిర్వహణ విషయాలకు సంబంధించిన అన్ని అంశాలని దీంట్లో చూడవలసి ఉంటుంది. రోడ్డు రవాణా ఈ మధ్యకాలంలో బాగా అత్యధికంగా ఎక్స్పాండ్ చేశారు. రైల్వే రవాణా ఈ మధ్యకాలంలో కొంత ప్రైవేటానికి రంగంలోకి వెళుతుంది. వాయు రవాణా విమానయాన రంగాన్ని అన్ని రకాల ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. జల రవాణా అనేది తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రపంచంలో ఒక దేశం నుంచి మరొక దేశానికి దాదాపు 90% ఎగుమతులు దిగుమతులు జల రవాణా ద్వారా అంటే ఓడరేవుల ద్వారా జరుగుతుంది. మిగిలిన 10% వాయు రవాణా ద్వారా ప్రధానంగా జరుగుతుంది. ఈ నాలుగు రకాల రవాణా వ్యవస్థలకు సంబంధించిన మరియు ప్రాథమిక అంశాలు, వాటి సమూహము, వాటి నమూనా సమస్యలు అన్నిటి కూడా ఇక్కడ చూడాలి. వాణిజ్యము ఎగుమతులు దిగుమతులకు సంబంధించి మనకు ప్రధానంగా ఒక దేశం నుంచి మరొక దేశంలోకి ఎగుమతులు దిగుమతులు అంటే నావలు, ఓడరేవుల ద్వారా ఒక దేశం నుంచి మరో దేశానికి ఎగుమతులు దిగుమతులు, వాటి ద్వారా మనకు ఎలాంటి ఎగుమతులు జరుగుతున్నాయి, వాటి సమస్యల్ని మనకు పూర్తిగా ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు పూర్తిగా మనకు విశ్లేషణాత్మకంగా ఏపీపీఎస్సి ఏదైతే సిలబస్ రిలీజ్ చేసిందో వాటికి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ పైన పూర్తి అవగాహన అంశాలు. ఓకే, రైట్.